హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సని. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఫ్రెండ్స్, మనము ఆధునిక భారతదేశ చరిత్రలో చూసినట్లయితే జాతీయోద్యమం సమయంలో అతివాదులు, మితవాదులు, అదేవిధంగా గాంధీ యుగము చాలా ప్రాముఖ్యమైనవి. ఓకేనా? అందులో ముఖ్యంగా ఇంకా ముఖ్యమైనది గాంధీ యుగంగా మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్. అయితే దానికంటే ముందు, ఓకేనా, మహాత్మా గాంధీ గారు ఏంటంటే పై చదువుల కోసం దక్షిణాఫ్రికాకి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళాక అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ మొట్టమొదటి సత్యాగ్రహం చేయడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, వాటిపైన ముఖ్యమైన అంశాలు, చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి ఇందులో, వాటన్నింటిని గురించి కూడా మనము చర్చిద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్, దీనికంటే ముందు ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్, చాలా క్లాసులు చేయడం జరిగింది, మీరు ప్లేలిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్, సో రిఫరెన్స్గా చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, క్లాసులోకి వెళ్దాం. గాంధీ యుగము. సో గాంధీ యుగాన్ని మనము 1920 నుంచి 1947 మధ్య కాలాన్ని గాంధీ యుగంగా మనము చెప్పుకుంటాం ఫ్రెండ్స్. 1869 అక్టోబర్ 2 గుజరాత్లోని సౌరాష్ట్రలో గల పోరుబందర్లో మహాత్మా గాంధీ గారు జన్మించడము జరిగింది. ఎప్పుడది? 1869 అక్టోబర్ 2. ఇతని తండ్రి పేరు కరమ్చంద్, తల్లి పేరు పుత్లీబాయ్, కరమ్చంద్ యొక్క 4వ భార్య ఈమె. ఓకేనా? నెక్స్ట్, గాంధీజీ రాజ్కోట్లో ఆల్ఫ్రైడ్ హై స్కూల్, భావనగర్లో సమర్దాస్ కాలేజీలో చదువుకోవడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? తన స్కూలింగ్ అండ్ కాలేజ్ కూడా ఇక్కడ మొత్తం జరిగింది రాజ్కోట్లో అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్, గాంధీజీకి ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవమని సూచించినది మంజీ దావే. ఓకేనా? నెక్స్ట్, ఇంగ్లాండ్ పంపడానికి గాంధీజీచే 3 వాగ్దానాలు చేయించినటువంటి వ్యక్తి బేచర్జీ స్వామి. సో అంటే ఇంగ్లాండ్కు వెళ్తున్న సమయంలో ఇతను 3 వాగ్దానాలు చేయడం జరిగింది. అంటే అక్కడ ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏంటి అని చెప్పేసి ఆ వాగ్దానాలు చేయించినటువంటి వ్యక్తి బేచర్జీ స్వామి. గాంధీజీ బ్రిటన్ వెళ్ళడానికి సహకరించిన జైన సన్యాసి ఎవరు? ఋషభ నాద నంద అనేటువంటి వ్యక్తి గాంధీజీ, మహాత్మా గాంధీ గారు బ్రిటన్ వెళ్ళడానికి సహకరించడము జరిగింది. నెక్స్ట్, ఇంగ్లాండ్లో గాంధీజీకి వసతి కల్పించిన వారు ప్రాంచీవన్ మెహతా. ఓకేనా? ప్రాంచీవన్ మెహతా 1883 తన 13వ ఏట 14 సంవత్సరాల కస్తూర్బా ముఖాంజీని వివాహమాడడము జరిగింది. మహాత్మా గాంధీ గారికి 13వ ఏటనే వివాహము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఒక సంవత్సరము వయసు పెద్దది గల కస్తూర్బా గాంధీతో వివాహం జరగడం జరిగింది. 1888 లండన్కు వెళ్ళి యూసీఎల్ యూనివర్సిటీలోని లా ఇన్నర్ టెంపుల్లో లాను పూర్తి చేసి 1891 జూన్లో భారతదేశానికి రావడము జరిగింది. నెక్స్ట్, గాంధీజీ మొదటగా బాంబేలో లా ప్రాక్టీస్ చేశాడు, కానీ అచ్చట విజయం సాధించలేకపోయాడు. గాంధీజీకి ప్రేరణ కలిగించినటువంటి ముఖ్యమైన గ్రంథాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి, ది మదర్, మాక్సిమ్ గోర్కీ రచించినటువంటి ది మదర్ అనే గ్రంథము. నెక్స్ట్, భగవద్గీత. 3, శాసనోల్లంఘనము, సివిల్ డిస్ ఒబిడియన్స్. ఇది హెన్రీ డేవిడ్ థోరో అనేటువంటి రచయిత ఈ గ్రంథాన్ని రచించడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, గాంధీజీ దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్వాల్ రాష్ట్రంలో ఉన్నప్పుడు థోరో యొక్క తన రచనకు ప్రభావితుడు అవయ్యాడు. భారతదేశంలో ఈ పేరు మీదగానే ఉప్పు సత్యాగ్రహం కూడా మొదలు పెట్టడము జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. సో బుక్ పేరేంటి, శాసనోల్లంఘనము అనేటువంటి బుక్ పేరుతోనే భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహము ఈ పేరుతోనే ప్రారంభించడము జరిగింది. అంటే అంతగా మహాత్మా గాంధీని ప్రభావితం చేసినటువంటి గ్రంథము శాసనోల్లంఘనము. ఓకేనా? గుర్తుంచుకోవాలి. 4, ద పర్ఫెక్ట్ ఆఫ్ డైట్స్, కింగ్ ఫోర్ట్ రచించిన ద పర్ఫెక్ట్ ఆఫ్ డైట్స్. నెక్స్ట్, ఎథిక్స్ ఆఫ్ డైట్, హార్వర్డ్ విలియమ్స్ రచించినటువంటి గ్రంథాలు. ఇవి కూడా 5 గ్రంథాలు మహాత్మా గాంధీని ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. గాంధీజీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు లైట్ ఆఫ్ ఏషియా, ఎడ్విన్ ఆర్నాల్డ్. అంతేకాకుండా కీటు థియోసఫీ, మేడం బ్లవర్స్కీ అని రచించినటువంటి కీటు థియోసఫీ అనేటువంటి గ్రంథము. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యు, లియో టాల్స్టాయ్ రచించినటువంటి గ్రంథం కూడా
ఇవన్నీ కూడా చదవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, లైట్ ఆఫ్ ఏషియా, అదేవిధంగా కీ టు థియోసఫీ, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ అనేటువంటి పుస్తకాలు చదివి ఎంతగానో ప్రభావితం అయ్యాడు అని చెప్పి అర్థమవుతుంది. నెక్స్ట్, జాన్ రస్కిన్ యొక్క ప్రముఖ గ్రంథం ఇన్ టు ది లాస్ట్ ను గాంధీజీ సర్వోదయ అనే పేరుతో గుజరాతీ భాషలోకి అనువాదము చేశాడు. అన్ టు ది లాస్ట్ అనే గ్రంథము దీన్ని రచించింది జాన్ రస్కిన్. ఓకేనా, ఇన్ టు ది లాస్ట్ గ్రంథంను, ఓకేనా, ఈ గ్రంథంను జాన్ రస్కిన్ యొక్క ప్రముఖ గ్రంథం, ఓకే, దీన్ని ఆ గ్రంథంను గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పోలాక్ అనే వ్యక్తి గాంధీజీకి ఇవ్వడము జరిగింది. ఈ గ్రంథాన్ని ఎవరిచ్చారు మహాత్మా గాంధీకి? పోలక్ అనేటువంటి వ్యక్తి. గాంధీజీకి గల కుమారులు ఎవరో చూద్దాం. హరిలాల్, మణిలాల్ అనేటువంటి ఇద్దరు కూడా మహాత్మా గాంధీ గారికి కుమారులుగా ఉండడం జరిగింది. నెక్స్ట్, బిరుదులు. జాతి పిత ఈ బిరుదు ఇచ్చిన వారు సుభాష్ చంద్రబోస్ ఇచ్చాడు, మహాత్మా రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు, బాపూజీ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చారు, కైజర్ ఈ హింద్ హిందుస్థాన్ చక్రవర్తి అని బ్రిటిష్ వారు ఇవ్వడం జరిగింది. భారతదేశ సింహం అని కూడా మహాత్మా గాంధీ గారిని పిలవడము జరుగుతుంది ఫ్రెండ్స్. సింహం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా కూడా గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్, మహాత్మా గాంధీ గారు ప్రారంభించినటువంటి వార్తాపత్రికలు ఏంటో చూద్దాం. ఒకటి యంగ్ ఇండియా, రెండు హరిజన్, మూడు నవజీవన్, ఇండియన్ ఒపీనియన్. ఈ పత్రికను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రారంభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో ఈ పత్రికను ప్రారంభిస్తాడు. నెక్స్ట్, పుస్తకాలు. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గుజరాతీ భాషలో ఈ దీనిని రాయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఇది. నెక్స్ట్, హింద్ స్వరాజ్, సత్యాగ్రహ, ఇండియన్ స్ట్రగల్, కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్, అంతేకాకుండా సర్వోదయ అనేటువంటి పుస్తకాలు కూడా మహాత్మా గాంధీ గారు రాయడము జరిగింది. నెక్స్ట్, సంస్థలు. మహాత్మా గాంధీ గారు స్థాపించినటువంటి ముఖ్యమైన సంస్థలు ఏంటో చూద్దాం. ఒకటి సబర్మతి, గుజరాత్లో ఉంది ఇది. నెక్స్ట్, వార్ధా, నివేదిత ఆశ్రమాలు మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్, ఆల్ ఇండియా స్పిన్నర్స్ అసోసియేషన్ అండ్ అంతేకాకుండా ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ కూడా మహాత్మా గాంధీ గారు స్థాపించడం జరిగింది. నెక్స్ట్, గాంధీజీకి సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. గాంధీజీ శిష్యురాలు మీరా బెహన్, రెండు సరళా బెహన్, మూడు అనసూయ బెహన్. ఓకేనా, వీరు ముగ్గురు కూడా గాంధీజీకి అతి ముఖ్యమైన ప్రియమైన శిష్యులు ఫ్రెండ్స్. నెక్స్ట్, గాంధీజీ తాత్విక గురువు టాల్స్టాయ్. ఓకేనా, గాంధీజీకి తాత్విక గురువు ఎవరు? టాల్స్టాయ్, గుర్తుంచుకోవాలి. గాంధీజీకి రాజకీయ గురువుగా గోపాలకృష్ణ గోఖలేని మనము చెప్తాం ఫ్రెండ్స్, రాజకీయ గురువు. నెక్స్ట్, గాంధీజీని తన రాజకీయ గురువుగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పుకున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా, గాంధీజీ నాకు రాజకీయ గురువు అని చెప్పేసి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పుకోవడము జరిగింది. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఉద్యమం ఏ విధంగా ప్రారంభమైందో చూద్దాం. గాంధీజీ దాటే అబ్దుల్లా యొక్క వ్యాపారంలో చట్టపరమైన సమస్యలను పరిష్కరించుటకై ఒక సంవత్సరం కాంట్రాక్ట్ పైన 1893లో దక్షిణాఫ్రికాకి చేరుకోవడం జరిగింది. సో దర్బన్ నుంచి జోహాన్బర్గ్ మీదుగా ప్రిటోరియో, ప్రస్తుతం స్వానే అనేటువంటి ప్రాంతం, సో ప్రిటోరియా అనే ప్రాంతానికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా, వెళ్ళుటకు గాంధీజీ ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించుకున్నాడు. ఓకేనా, స్టాంటన్ అనే ప్రాంతం చేరినప్పుడు ఆంగ్లేయులు గాంధీజీని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి బయటకు నెట్టివేయడము జరిగింది. సో ఎందుకు నెట్టేశారంటే నల్ల జాతీయుడు కాబట్టి. ఓకేనా, నల్ల జాతీయుడు ఫస్ట్ క్లాస్లో ఎక్కడానికి ఎలాంటి అవకాశం లేదు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారిని బయటికి నెట్టివేయడం జరిగింది. ఆ రోజు రాత్రి గాంధీజీ దగ్గరలో ఉన్న సెయింట్ పీటర్ మార్టిన్స్బర్గ్ రైల్వే స్టేషన్లో ఇతను గడపడం జరిగింది ఫ్రెండ్స్, ఆ రోజు రాత్రంతా కూడా. ఓకేనా, నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో ఉన్న జాతి వివక్షతను చూసినటువంటి గాంధీజీ ఒక సంవత్సరానికి బదులు 22 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలోనే ఉండిపోవడము జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో మొత్తం 22 సంవత్సరాలు ఉన్నాడు ఫ్రెండ్స్. ఓకేనా, దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఉద్యమాన్ని 2 దశలుగా విభజించవచ్చును. ఒకటి 1893 నుంచి 1906 వరకు మొదటి దశ, రెండవది 1906 నుంచి 1915 వరకు రెండవ దశగా మనము
చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మొదటి దశ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది మితవాద దశగా కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ దశలో గాంధీజీ బ్రిటిష్ వారికి పిటిషన్లు పంపేవాడు. ఈ దశలో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను 1894లో నాటల్ ఇండియన్ కాంగ్రెస్, ఓకేనా, నాటల్ ఇండియన్ కాంగ్రెస్ను కూడా స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్. 1894 దక్షిణాఫ్రికాలో. అదే అంతేకాకుండా ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికను కూడా ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రెండవ దశ, ప్రతిఘటన దశ. 1906లో బ్రిటిష్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టంను ప్రవేశపెట్టింది. ఓకేనా? సో దీని ప్రకారం దక్షిణాఫ్రికాలోని ప్రతి ఆసియావాసి తన వేలి ముద్రలతో ఒక సర్టిఫికెట్ను పొందాలి. ఓకేనా? ఈ చట్టం ప్రకారం ఏంటి, ప్రతి ఆసియా నుంచి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా తన వేలి ముద్రలతో ఒక సర్టిఫికెట్ పొందాలి. ఈ సర్టిఫికెట్లో తన వ్యక్తిగత సమాచారము ఉంటుంది. సో ఈ సర్టిఫికెట్లో దీనికి వ్యతిరేకంగా గాంధీజీ మొట్టమొదటిసారిగా 1906లో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 1906వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహాన్ని ప్రారంభించడం. సో అంటే సత్యాగ్రహాన్ని మొట్టమొదటిగా స్థాపించింది దక్షిణాఫ్రికాలో, గుర్తుంచుకోవాలి. అయితే గాంధీజీకి దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం అనేటువంటి ఒక పదాన్ని సూచించినటువంటి వ్యక్తి మదన్ లాల్ గాంధీ. ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుపెట్టుకోవాలి. సత్యాగ్రహం అసలు పేరు సదాగ్రహం. ఓకేనా? ఇతనే గాంధీజీ మొదటి శిష్యుడు. ఓకేనా ఫ్రెండ్స్? సత్యాగ్రహం అసలు పేరు సదాగ్రహం. ఇతనే గాంధీజీ అసలు మొదటి శిష్యుడు. ఎవరు? మదన్ లాల్ గాంధీ. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో బాలస్వామి అనే కూలీపై బ్రిటిష్ వారు దాడి చేయగా గాంధీజీ దీనిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళి బ్రిటిష్ వారిని జైలుకు పంపడము జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ ఘట్టంగా కూడా మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్. అంటే దక్షిణాఫ్రికాలో ఏంటంటే ఆసియా నుంచి కావచ్చు, దక్షిణాఫ్రికా ఉన్నటువంటి ప్రాంతం ఉన్న చిన్న చిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావచ్చు, వారితో ఏంటంటే వెట్టి చాకరి చేపించుకునేవారు. అంతేకాకుండా వారిపై విపరీతమైన ధోరణిలో దాడులు కూడా చేసేవారు. సో ఇది చూసినటువంటి గాంధీజీ గారు ఏం చేశారు, దాన్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరు చేయకూడనటువంటి పనిని మహాత్మా గాంధీ ఏం చేశాడు, అతన్ని న్యాయస్థానాన్ని దృష్టికి తీసుకెళ్లాడు. సో దానివల్ల ఏమైంది, అధికారిపై బ్రిటిష్ అతన్ని జైలుకు కూడా పంపడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, గాంధీజీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహీల కుటుంబాల కొరకు ఫినిక్స్ కాలనీ, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది, ఫినిక్స్ కాలనీ లేదా టాల్స్టాయ్ ఫామ్ను ట్రాన్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ ఇది. దీనిలో గాంధీజీకి సహకరించినటువంటి వ్యక్తి జర్మన్ దేశస్థుడైన అలెన్ బెక్ అనేటువంటి వ్యక్తి ఫినిక్స్ కాలనీని ఏర్పాటు చేయడంలో సహాయపడ్డాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో గాంధీజీని బాయ్ అనే పేరుతో సంబోధించేవారు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అనే పేరుతో. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చట్టం వెనుకకు తీసుకునబడింది. ఈ రిజిస్ట్రేషన్ చట్టము పూర్తిగా రద్దు చేయడం జరిగింది. 1913లో బ్రిటిష్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2 చట్టాలను మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి, క్రిస్టియనేతర తరహాలో జరిగిన వివాహాలు రద్దు అవుతాయి. ఓకేనా? క్రిస్టియనేతర అంటే క్రిస్టియన్ సాంప్రదాయంలో ఏవైతే వివాహాలు జరగవో అవి రద్దు చేయబడతాయి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా సరైన పత్రాలు లేకుండా దక్షిణాఫ్రికాలో ప్రవేశించిన ఆసియావాసులకై 3 పౌండ్లు పన్ను విధించుట. ఎవరైనా అనుకోకుండా ఏదైనా దొంగ మార్గంలో దక్షిణాఫ్రికా ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఎలాంటి అనుమతులు లేకుండా వారికి 3 పౌండ్ల పన్నును కూడా విధించుట జరుగుట అని చెప్పేసి 2 చట్టాలను తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టాలకు కూడా వ్యతిరేకంగా 1913లో గాంధీజీ 2వసారి సత్యాగ్రహాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటి బ్రిటిష్ దక్షిణాఫ్రికా గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి స్మార్ట్సే గాంధీజీ అరెస్టు చేయబడ్డాడు మొదటిసారిగా. నెక్స్ట్, 1914లో రిలీఫ్ చట్టంతో పై చట్టాలు 1914లో రిలీఫ్ చట్టంతో పై చట్టాలు వివరించబడ్డాయి. ఓకేనా? అంటే ఈ రిలీఫ్ చట్టంతో పై చట్టాలన్నీ కూడా వివరించబడ్డాయి. ఇది బ్రహ్మాండ విజయంగా మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్. దక్షిణాఫ్రికాలోని భారతీయులకు గాంధీ ఏకైక నియుక్తుడయ్యాడు. గాంధీజీ సత్యాగ్రహం అనగా శాంతియుత ప్రతిఘటనగా నిర్వచించాడు. అహింసా విధానం సత్యాగ్రహ ఉద్యమానికి మూలం. హింస కన్నా అహింస పరమ కష్టమైనదిగా, ఓకేనా, పరమ కష్టమైనదిగా
మరియు శిక్షించడం కన్నా క్షమించడం ధైర్యవంతుల లక్షణం అని చెప్పేసి గాంధీజీ పలకడము జరిగింది. నెక్స్ట్, మహాత్మా గాంధీ దృష్టిలో అహింస పిరుకువాణి బలహీనుని ఆయుధం కాదు, బలవంతుడు సాహసవంతుడు మాత్రమే అహింసని పాటించగలడు, పిరికితనం కంటే హింస ఎన్నదగినది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. 1915 స్మార్ట్స్ గాంధీజీని విడుదల చేశాడు. 1915 జనవరి 9 గాంధీజీ భారత్కు చేరుకున్నాడు. ఫ్రెండ్స్, ఎవరి కోరిక మీద? గోపాలకృష్ణ గోఖలే అభ్యర్థనపై భారతదేశానికి చేరుకోవడం జరిగింది. ఈ రోజున మనము ప్రవాస భారతీయ దివాస్గా మనము జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం కూడా. ఓకేనా, ఇంపార్టెంట్. సో ఇవి గాంధీజీ గారి యొక్క దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి ప్రస్థానం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇందులో ఎవరు కూడా మిస్ చేయదు, చివరి వరకు చదవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.